తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్లేందుకే కొండపోచమ్మ ను సీఎం కట్టించారని ఆరోపించారు మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఎల్లంపల్లిని ఖాళీ చేసి కొండపోచమ్మకు నీళ్లు అన్నారు వంద కోట్ల ఖర్చుతో ఫామ్ హౌస్ చుట్టుపక్కల కుంటలు నింపుతున్నారని ఆరోపించారు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కమిషన్ల దందా చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు నీళ్ళు ఇస్తా రైతులకు నీళ్ళు ఇస్తా పద్దెనిమిది లక్షల మందికి నీళ్ళు ఇస్తానని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పినాడు నేను మొన్న కూడా చెప్పినాను అరే ఒక్క టీఎంసీ నీరు రైతులకు ఇచ్చినవా మీరు నిరూపించుకో అని చెప్తే ఇప్పుడు మొన్న వరద నీళ్ళు ఏదైతే ఎల్లంపల్లికి వచ్చినాయో అవన్నీ పంపు చేసి కేవలము కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళటానికి కొండపోచమ్మకి నీళ్ళు తరలించడం జరిగింది రంగనాయకు బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా కొండపోచమ్మ ఇంకా వారి ఫామ్ హౌస్ దగ్గర చిన్న కుంటలు ఎక్కడే ఎక్కడ ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వ డబ్బుతోని కేసీఆర్ అక్కడ అన్నీ కూడా నింపడానికి కాలువలన్నీ కూడా వంద కోట్లు ఖర్చు పెట్టినాడు కేసీఆర్ నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక దందా చేసుకున్నావు ఏదైతే ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు అయిపోతుందో దాన్ని లక్ష కోట్లు చేసి కేవలం కమిషన్లు కొట్టడానికే నువ్వు ఈ ప్రయత్నాలు చేస్తున్నావు మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము ఎల్లంపల్లిలో నిన్న రైతులు అక్కడ సాగునీటికి మంచినీటికి నీళ్ళు ఇవ్వకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డ్రై చేసి అక్కడి నుంచి నీళ్లు నువ్వు కొండపోచమ్మకు తీసుకో తీసుకుపోవడం ఏమైనా న్యాయమా తెలంగాణ రైతులకు అని చెప్తున్నావు కానీ కేవలము నీ ఫామ్ హౌస్ కోసము నువ్వు ఈ నీళ్లు తరలించడం జరిగింది తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వకుండా నీ ఫామ్ హౌస్కి నువ్వు ఏదైతే స్పెషల్ లైన్ వేసి ఈ నీళ్ళు తీసుకువెళ్తున్నావో తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నావు కేసీఆర్ ఇది సరైన పద్ధతి కాదు చాలామంది తెలంగాణ రావడానికి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ నీ వివరం ఏదైతే ఉందో కేవలం కల్వకుంట్ల కుటుంబానికి కల్వకుంట్ల ఫామ్ హౌస్కి నీళ్ళు కావాలని చెప్పి ఏదైతే చేస్తున్నావో ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము